అసెంబ్లీలలో నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా అండ్ అదే రకంగా సడలింపు పదహారేళ్ళు దాటిన బాలికల విషయంలో న్యాయస్థానాలు విచక్షణాధికారం ప్రస్తుతం నిందితుడికి ఇరవై ఏళ్ళ కనీస శిక్ష ఆమె పరోక్ష అంగీకారం ఉందని భావిస్తే నిందితుడికి శిక్షపై కోర్టుకు వెసులుబాటట మార్పులకు న్యాయ కమిషన్ యోచన పద్దెనిమిదేళ్లలోపు బాలికతో సెక్స్ నేరమే ఆ మౌలిక విషయంలో ఏ మార్పు లేదు స్థానాల్లో దశల వారీగా ఈ ఎఫ్ఐఆర్లు సార్ నన్ను అడిగితే పోక్సో కేసులకి పాల్పడిన వాళ్ళు నిర్దాక్షణంగా కాలోషొట్టి ఇంట్లో కూర్చోబెట్టండి దయచేసి దండం పెడతా ఎందుకు చెప్పాలా వాళ్ళు చేసేదే తప్పు ఆ దౌర్భాగ్యులు చేసేదే తప్పు మీరు ఇప్పుడు సడలింపు అని చెప్పి ఇక్కడ పాయింట్ నేను మాట్లాడితేగో ఆమె పరోక్షంగా అంగీకారం ఉందని భావిస్తే అంగీకారం లేకపోయినా ఈ చట్టసభల్లో న్యాయపరంగా సవరింపులు చేస్తూ ఆ అమ్మాయి కూడా అంగీకరించింది కాబట్టి చేసిన అని చెప్పి అమ్ముడు పోయిన వాళ్ళు రాస్తే రేపటి రోజున అమ్మాయి పరిస్థితి ఏంది వీటి శిక్ష తప్పు ఒక రాక్షసుడికి శిక్ష తప్పుతుందా తప్పదా ఎందుకంటే న్యాయ వ్యవస్థలో అందరు కూడా న్యాయం వైపు లేస్తలేరు ఖచ్చితంగా అమ్ముడు పోతున్నారు డబ్బున్న వాళ్ళకే విలువ ఇస్తున్నారు డబ్బు లేని వాళ్ళకి అసలు బయట అనే ఒక నీచాది నీచంగా అంటరాని వాళ్ళలాగా చూస్తున్నారు ఇన్ని రోజులు మనం అందరం అనుకున్నాం కదా అరే ఈ కుల పోని ఇట్లా చూస్తున్నారు ఆ కుల పోని అట్లా చూస్తున్నారు ఈ పోని ఇట్లా చూస్తున్నారు అని చెప్పి బట్ నేను చెప్తున్నా డబ్బు ఉన్నది ఒక కులం డబ్బు లేనిది ఒక కులం ఈ రిజర్వేషన్లకి రిజర్వేషన్లు జాంతానాయి పైస ఉంటే పైస ఉంటే వాడు పరమాత్మ పైస లేకపోతే వాడికి అసలు ఆత్మే లేదంటే చూస్తాడు పైస ఉంటే పరమాత్మ పైస లేకపోతే ఆత్మ లేదు వాడు ఆత్మ కూడా లేని మనిషిలాగా చూస్తారు సో ఇటువంటి పరిస్థితి ఇక ఇంకా రిజర్వేషన్లు కులాలని అదని నేను తక్కువ చూస్తున్నాను ఎక్కువ చూస్తున్నాను అని అంటున్నారు కదా బట్ ఆ రోజులు పోయినాయి లేనోడిని ఒకలాగా చూస్తున్నారు కేవలం డబ్బున్నో ఒకలాగా చూస్తున్నారు ఏ కులంలోనైనా సరే డబ్బున్నోడికి జై జైలు కొడుతున్నారు కాదంటారా మరి అటువంటిది డబ్బులు వెదజల్లి డబ్బులు వెదజల్లి ఈ కుక్కలు ఎవరైతే ఉన్నారో ప్రోక్సో కేసులు ఆ ఆడపిల్లలను చూడకుండా పసి బిడ్డలను చూడకుండా నాలుగేదు ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళ పిల్లలను కూడా ఒక రాక్షసుడు చిత్రహింసలు పెట్టి పందులు అన్నట్టు మీద వాడి ఇబ్బందికరంగా పెడుతూ ఉంటే ఇక్కడ మీరు సవరణ ఏం పెట్టారండి ఆమె పరోక్షంగా అంగీకారం ఉందని భావిస్తే అన్నారు ఆ ఒక్కటి చాలా సార్ ఆ రాక్షసుడు తప్పించుకోవడానికి ఆ ఒక్కటి జాగ్రత్త చెప్పండి మీరు డబ్బులు ఇట్లా పడేస్తారు సార్ పడేసి ఎస్ ఆ అమ్మాయి కూడా సహకరించింది ఈ కేసు కొట్టేద్దామని అంటారు సార్ అది చూపిస్తారు లేకపోయినా ఎంతసేపు సార్ వీళ్ళకి తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని తిమ్మిని బమ్మని చేయడం లేకపోతే దాని బమ్మిని చూపించడం ఇవన్నీ ఒక క్షణాల పని సో దయచేసి ఇటువంటి సవరణలు వద్దు ఇంకా వీలైతే వేరే దేశాల్లో ఎట్లనైతే కన్నెత్తి చూసే గుడ్లు విక్తారో చేయేస్తే చెయ్యి నరుకుతారో కాలేస్తే కాలు నరుకుతారో అటువంటి సిస్టమ్ మన భారతదేశంలోకి వచ్చిన నాడు నిజంగా అమ్మాయిలు అప్పుడు కదా అర్ధరాత్రి కూడా తిరుగుతారు ఇక సంతోషంగా పగడిపూట తిరగాలకి ప పూట తిరిగిన పిల్లల్నే ఎత్తుకపోతున్నారు లటక్కున సో ఇటువంటి పరిస్థితి ఉంది సో దయచేసి ఇటువంటి సవరణల గురించి ఆచితూచి అడుగులేయండి ఈ ప్రజల మెంటాలిటీని అర్థం చేసుకోండి డబ్బున్నోళ్ళ మెంటాలిటీని అర్థం చేసుకోండి ఒక డబ్బు సంపాదించినోడికి వాడికి ఏం తెలు వాడు వాడు ఏమైతే తెలుసా డబ్బు సంపాదిస్తారు విచ్చల విడిగా డబ్బు ఉంటుందండి అరే నేను కోటేశ్వరిని దగ్గర మస్తు పైసలు ఉన్నాయి బై ఈ డబ్బుతో ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి కొనేయాలి వాడిని వీడిని కొనేయాలి మంచిగా పబ్బులకు పోవాలి మంచిగా ఎంజాయ్ చేయాలి అమ్మాయిని తెచ్చుకోవాలి ఎంజాయ్ చేయాలి ఎవడన్నా అడ్డోస్ తీసుకుని లక్షలు కావాలా ఏ రెండు లక్షలు కావాలా తీసుకో డబ్బులు విదజల్లాలి పబ్బం గడుపుకోవాలి అప్పటి వరకు ఆ డబ్బు సంపాదించడానికి వాడు ఎంత కష్టపడ్డాడో మర్చిపోతాడు వాడు వాడికి ఏమి వాడు మనశ్శాంతి దొరకదు ఎందుకంటే ఆ డబ్బుని ఎట్లా పన్ను పట్టాడు ఎట్లా కాపాడుకోవాలి ఈడీ రాగానే సిడి రాగానే అమ్మ వస్తున్న ఏడ దాచిపెట్టుకోవాలి ఆ టెన్షన్తోనే బతుకుతూ ఉంటాడు ఎవడో ఎక్కడ నుంచి ఎత్తుకపోతాడా అని చెప్పి మరి ఆ మనశ్శాంతి కోసం ఏం చేస్తాడు వాడు మందుకు బారీసవుతాడు డ్రగ్స్కి బానిసైతాడు హుక్కాకు అవుతాడు అమ్మాయిల్ని తెచ్చుకుంటాడు అవసరమైతే మృగంలా వాడి మీద పందిలాగా తప్పు కేసు నుంచి త తప్పించుకోవడానికి తెగ ప్రయత్నిస్తాడు సో ఇది జరగట్లేదా ఇది వాస్తవం కాదా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎవరు డబ్బులు ఉన్నారో ఎన్ని ఎన్ని కేసులు చూడలేదండి నా చిన్నప్పటి నుంచి ప్రత్యూష కేసు ఏమైందండి మన సినిమా హీరోయిన్ ప్రత్యూష కేసు ఏమైందండి ఎవరు తప్పించిండండి ప్రత్యూష గుర్తుందా మీకు ఎవరికన్నా ఉందా నేను గుర్తు చేస్తా ఒక్కసారి గుర్తుందా అమ్మా హీరోయిన్ ప్రత్యూష మీ అందరికీ తెలుగు ప్రజలందరికీ కూడా చాలా దగ్గర అప్పుడప్పుడే కెరీర్లో పేరు తెచ్చుకుంది మన మోహన్ బాబు గారితో యాక్ట్ చేసింది చాలా సినిమాల్లో చేసింది తిను చాలా సినిమాల్లో ఒక సిస్టర్ క్యారెక్టర్ చేసింది హీరోయిన్గా చేసింది ఉదయ్ ఉదయ్ కిరణ్ మన ఉదయ్ కిరణ్ గారి పక్కన కలుసుకోవాలని మూవీలో హీరోయిన్గా చేసింది మన తిను తిన కేసు ఏమైందండి ఇప్పుడు కూడా వాళ్ళ తల్లి ఏడుస్తుంది తెలుసా కేసు కావాలని పక్కకు తప్పించరు నాకు తెలిసి టీడీపీ హయాంలో అనుకుంటా టీడీపీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇలాగా ఒక మంత్రి కొడుకు చేసినటువంటి నీచాది నీచమైనటువంటి పనిని కప్పిపుచ్చిర్రు ఏం చేసి కప్పిపుచ్చిరు లా అండ్ ఆర్డర్ వాళ్ళేట్లనే ఉంది గవర్నమెంట్ వాళ్ళ ఎట్లనే ఉంది పైసలు ఇట్లా వెదజల్లి కప్పిపుచ్చిర్రు అంటే పైసలకు ఒక ఆడపిల్ల జీవితం అన్నట్టు సో ఇట్లా నేను ఎగ్జాంపుల్గా నాకు సడన్గా గుర్తొచ్చింది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను ప్రత్యుష గారు నాకు గుర్తొచ్చారు ఎందుకంటే చిన్నప్పుడు తిన్న సినిమాలు కావచ్చు ఇవన్నీ కలుసుకోవాలని ఇవన్నీ కూడా చూసినాం కాబట్టి నేను అప్పుడు ఈ సెవెంత్ క్లాస్లోనే ఎయిత్ క్లాస్లోనే ఉండే నాకు తెలిసి ఈ ఇష్యూ జరిగినప్పుడు సో ఇట్లా నేరం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఎవడో దారుణపోయేవాడిని డబ్బులు ఇచ్చి వెజ్ కొంటున్నారు సో అప్పుడు ఏమైపోతుంది ఏమైపోతుంది అండి అప్పుడు ఓకే డబ్బులు ఇస్తారు కదా ఇక అయిపోయింది వీడు ఎట్లాగో మన జ్యుడిషియరీ ఇదంతా కూడా సరిగ్గా లేదు సో ఇబ్బందికరంగానే ఉంది సో అందుకని మనం ఏం చేయాలి ఏం చేస్తారండి అంతకు మించి అరెస్ట్ చేస్తారు ఒక విఐపి అయితే వీఐపీ ట్రీట్మెంట్ ఉంటుంది జైల్లో సో ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి జైల్లో సకల సౌకర్యాలు ఉంటాయి సో ఏమైతే అట్లా పోయి ఇట్లా బెయిల్ తెచ్చుకొని బయటకు వస్తా సుకేష్ చంద్రశేఖర్ ఈ పేరు విన్నారా మీరు మొన్న కూడా రీసెంట్ టైమ్స్లో లిక్కర్ స్కామ్లో లెటర్ల మీద లెటర్లు పెట్టాడు కవితక్క కేజ్రీవాల్కి సో ఇంటి ఫర్నిచర్ మొత్తం కవితక్క కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేజ్రీవాల్కి కొనిపించింది మొత్తం లెటర్ రాసింది కదా స్వయాన రెండు వేల పద్నాలుగుగా సారీ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలోనూ రెండు వేల పదిహేడు సంవత్సరంలో నేనే వచ్చిన టీఆర్ఎస్ భవన్ సాక్షిగా డబ్బులు నేనే తీసుకొచ్చి టీఆర్ఎస్ భవన్లో ఇచ్చిన అని చెప్పి లెటర్లు ప్రత్యక్షమైనయా ఆ సుకేష్ చంద్రశేఖర్కి జైల్లో సపరివార సమేత వాడు పెద్ద డాన్ వాడు ఓకే జైలుకి అమ్మాయిలు పోతూ ఉంటారట పెద్ద పెద్ద హీరోయిన్లు వాడి కోసం వాడు అసలు జైల్లో అతను రూమ్ చూస్తే ఒక లావేష్ అసలు జైలు ఇట్లుంటుందా అనిపిస్తుంది వాడు ఇంకా జైల్లోనే ఉంటాడు వాడు ఇంకా బయటకు ఎందుకు వద్దాం అనుకుంటాడు అన్ని పనులు జైల్లోనే చేస్తున్నాడు ఓకే ఇటువంటి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఇటువంటి దుస్థితిలో మనం ఉన్నాం మన అటువంటి ఇంకా జుడిషియరీని ఈ సిస్టమ్స్ని మారుస్తామంటే ఎవరికి చెప్పుకోవాలి బాధ ఎవరికి చెప్పుకోలేం అయితే ప్రతి ఒక్కడు కసితో డబ్బులు సంపాదించాలి లేకపోతే ఏం చేస్తారండి ఏం చేయలేరు సో ఇది పరిస్థితి సో మన టాపిక్ ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఎండ్ ఎండ్ అయిపోయింది కదా